వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. ఒకప్పుడు అది రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండేది, అయితే నేడు అక్రమ నిర్మాణాలకి అడ్డాగా మారింది. ఎక్కడనుకుంటున్నారా? అదే విశాఖపట్నం. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తున్న తరుణంలో విశాఖ జిల్లాలో అక్రమ నిర్మాణాలు కూడా ఊపందుకున్న పరిస్థితి ఉంది. ఇది ఎక్కడో కాదు, జోన్ 5 మరిపాలెం ఏరియా 104 ఏరియాలో ప్రతాప్ నగర్ లో సుమారు 2-3 అడుగుల రహదారిలోనే 4-5 అంతస్తులు అక్రమాలు నిర్మిస్తూ ఉంటే టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తా ఉంది. అయితే ఈ నిర్మాణాలు కూడా గుట్టుచప్పుడుగా జరుగుతున్నవి కాదు, ఏదో అద్రాద్ర జరుగుతున్నా కాదు, పట్టపగలు సుమారు 2-3 నెలల నుంచి ఈ నిర్మాణాలు అంతా జరుగుతూ ఉంటే తూట్లోనే అది ఆప్ చేయవలసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడట్లేదు అనేది కూడా పలు విమర్శలు కూడా తావిస్తా ఉంది. అయితే కొంతమంది కథనం ప్రకారం భారీ స్థాయిలో ఇటు టౌన్ ప్లానింగ్ అధికారికి ముడుపులు కూడా అందుతున్నాయి అనేది కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే తనదైన సైడ్ లో పాలన కొనసాగిస్తున్న జీవీఎంసీ కమిషనర్ సృజన ఇటువంటి విషయాల్లో ఎందుకు టేక్ ఇట్ ఈజీగా ఉన్నారనేది కూడా పలు విమర్శలకు తావిస్తా ఉంది. ఇప్పటికైనా పైస్థాయి అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కింద స్థాయిలో జరుగుతున్న అవినీతిపై ఉక్కుపాదం మోపాలని, ఇటువంటి అక్రమ నిర్మాణాలను తక్షణం ఆపు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.